ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది రాష్ట్రంలో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి లీడర్లంతా ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు ఎవరికి వారు పొలిటికల్ గేమ్ మొదలు పెట్టేశారు వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతున్న లీడర్లు ఎవరు ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణే ఈ రేసు గుర్రాలు అభివృద్ధి పనులు చేసుకుంటూ అధికార పార్టీ వైఫల్యాలపై విరుచుకుపడుతున్న వ్యక్తి ఒకరు అధికార పార్టీ ఎంపీగా దుబ్బాకను అభివృద్ధి చేసిందే తానంటూ మరొకరు ఉప ఎన్నికల్లో ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండకడుతూ ఇంకొకరు ఇలా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రసవత్తరంగా మారింది రాజకీయం మరి ఈ త్రిముఖ పోటీలో బరిలో నిలుస్తున్న అభ్యర్థులు ఎవరు వారి బలాబలాలేంటి ఇవాల్టి రేసు గుర్రాలు చూద్దాం ఉమ్మడి మెదక్ జిల్లాలో 2009 లో ఏర్పడింది దుబ్బాక నియోజకవర్గం ఇక్కడ మొదటిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చెరుకు ముత్యంరెడ్డి ముత్యంరెడ్డిపై 2014 2018 లో జరిగిన ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి టిఆర్ఎస్ నుంచి విజయం సాధించారు రామలింగారెడ్డి మృతితో 2020 లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు గెలుపొందారు ఈ నియోజకవర్గంలో మొదట దుబ్బాక మిర్దొడ్డి దౌల్తాబాద్ చేగుంట తోగుట మండలాలు ఉండేవి కొత్తగా ఏర్పడ్డ నార్సింగి రాయపూల్ అక్బర్పేట్ పూంపల్లి మండలాలతో కలిసి ప్రస్తుతం 8 మండలాలు ఉన్నాయి ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన రఘునందనరావుకు స్థానిక బీజేపీ నేతలతో కొంత పొసగడం లేదు విపక్ష ఎమ్మెల్యేగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న సొంత పార్టీలో తయారైన అసమ్మతి నేతలను బుజ్జగించలేక ఇబ్బంది పడుతున్నారన్న చర్చ నడుస్తోంది ప్రభుత్వంపై ఒంటికాలితో లేచే రఘునందనరావుకు నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు దక్కడం లేదు ఏ కార్యక్రమమైనా జిల్లా మంత్రి హరీష్ రావు కనుసన్నల్లోనే సాగుతుండటంతో నియోజకవర్గంపై పట్టు చిక్కడం లేదనే టాక్ నడుస్తోంది మరోవైపు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారనే విమర్శలు వెంటాడుతున్నాయి ఇంతకు ముందు ఈ నియోజకవర్గంలో రెబెల్ టీమ్గా పనిచేసిన నాయిని రాజగోపాల్ తనకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు మరోవైపు మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి బీజేపీ మాజీ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది సంజీవ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన బీజేపీ నాయకులు వడ్లరాజు కానిగంటి శ్రీనివాస్ దౌల్తాబాద్ నాయకులు కుమ్మరి నరసింహులు బీసీ కోటాలో అవకాశమివ్వాలని కోరుతున్నారు దళితుల కోటా నుంచి తనకు అవకాశమివ్వాలని భిక్షపతి మొదటి నుంచి పార్టీ విధేయుడుగా ఉన్నానని సత్యనారాయణ రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు పదేళ్ల కింద గెలిచినటువంటి ప్రభాకర్ రెడ్డి అనేట ఆయన దుబ్బాకకి ఏం చేసిండు ఆయన నిధులు ఎటుపోయినాయి ఆయన ఏ రకంగా పనిచేసిండు ఆయనకి ఏం అవగాహన ఉంది నియోజకవర్గం మీద ప్రజలలో చర్చ జరుగుతుంది జరగాలనే కోరుకుంటున్నాను ఉప ఎన్నికలలోనే గంతమంది కష్టపడితే గంత ప్రభుత్వం మంది మార్బలం పోలీసు వాళ్ళందరూ పనిచేస్తేనే ఏం కాలేదు దుబ్బాక ప్రజల ఆశీస్సులు అండలు వాళ్ళ ప్రేమ అభిమానాలు ఉన్నంతకాలం 100కి 100% రఘునందనరావు దుబ్బాక నుంచి రెండోసారి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి వస్తాడు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించారు దీంతో ఆయన నియోజకవర్గంలోని నాయకులను ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మల్లన్న సాగర్ నిర్వాసితులకు వివిధ రకాల ప్యాకేజీలు అందించడాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వినియోగిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రకాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారాయన ఇక ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా గెలిపించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు జిల్లా మంత్రి హరీష్ రావు దీంతో దుబ్బాకలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంతో పాటు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు దుబ్బాకల బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉంటుందా దుబ్బాక అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే గులాబీ
అడ్డా ఇది దీనికి పోటు ఎక్కడ ఉంటది పోటు ఉండ ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటి చేసి ఓడిపోయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరోసారి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు పలువురు ఆశావహులు టికెట్ రేస్ లో ఉన్నప్పటికీ తనకే టికెట్ ఖాయమనే ధీమాతో శ్రీనివాస్ రెడ్డి ప్రచారం కూడా మొదలు పెట్టారు తన తండ్రి మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఓవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆయన నాకు పోయిన ఎన్నికలని ఏసీసి హామీ ఇచ్చింది స్థానిక మొన్న ఉప ఎన్నికల పోటీ చేసే వారికి మళ్ళీ ఎన్నికల మీకే టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది పార్టీ అధిష్టాన క్లారిటీ ఉంది మాకు క్లారిటీ ఉంది మా పిసిసి అధ్యక్షులు గారు కూడా క్షేత్ర సాయిలో మనకు టిఆర్ఎస్ కే పోటీ ఉంది నియోజకవర్గంలోనే అందుబాటు ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయమని చెప్పడం జరిగింది 2020 ఉప ఎన్నికలతో తెలంగాణలో హై వోల్టేజ్ క్రియేట్ చేసిన రఘునందన్ రావుకు రానున్న ఎన్నికలు మాత్రం సవాల్గా మారుతున్నాయి సొంత ఇమేజ్ ఉన్న పార్టీ ఇమేజ్ తగ్గిపోవడంతో దుబ్బాకలో గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా ట్రయాంగిల్ ఫైట్ విజేత ఎవరన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది